మన హృదయం దేవుని వాక్యంతో నింపుకోవాలి. మీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యాలు రాసుకోమని సామెత 3:3 అప్పుడు దేవుని ఎదుట మనుషుల ఎదుట నువ్వు మంచివాడు అనిపించుకునేలాగా దేవుని దయ పొందుకుంటావు. సామెత 4:3 సామెత 7:3 ద్వితీయోపదేశ ఖండం 11:18-19 ఎవరైతే కూర్చున్నా లేచినా నడిచినా ఈ వాక్యమును ధ్యానించి వారి మనస్సులో వారి కన్నుల నడుమ బాసికల వలె కట్టుకొని దీన్ని ధ్యానిస్తూ ఎవరైతే ఉంటారో వారు చేసే ప్రయత్నం ఫలిస్తున్నాడు, వారు ఏ ప్రార్థించినా ప్రార్థనకు జవాబు వస్తాయన్నాడు. యోహాను సువార్త 15:7 అంటాడు, నాయందు మీరును మీ యందు నా మాటలు అనగా దేవుని వాక్కులు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడ్డాని. 119:11 నీ ఎదుటనే పాపం చేయకున్నట్లు నీ వాక్యమును నా గుండెలో దాచుకున్నానంటే. 119:105 నీ వాక్యము నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగై ఉందన్నాడు. దేవుని మాటలు జీవము గలవి, శక్తి కలిగినవి. 119:9 యవన కుమార్తెలు పాపంలో పడకుండా మంచి బతుకు బతకాలి, మంచి భవిష్యత్ ఫ్యూచర్ పొందాలి అంటే వాక్యాన్ని మీరు కలిగి జీవించాలి, వాక్యముతో నడవాలి.